జమ్మికుంటలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన విధానంలో విభజించలేని తెలంగాణపై ముసలి కన్నీరు కారుస్తున్నారని, ఎంతో కష్టపడి కేసీఆర్ తెలంగాణను తీసుకువస్తే ఆ త్యాగాలను కించపరిచేలా మాట్లాడారని అన్నారు. రెండు రాష్ట్రాలను సరైన పద్ధతిలో విభజించి మంచి పరిపాలన అందిస్తుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రలో తమ ఉనికిని చాటుకోవాలని అక్కసుతో ఇలా మాట్లాడుతున్నారని, తెలంగాణపై విషం వెలగక్కుతున్నారని, పరిపాలన రాదు అంటే వారికి బుద్ధి వచ్చే విధంగా పరిపాలన చేస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిరి రమేష్, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, సహకార సంఘం అధ్యక్షులు పోనగంటి సంపత్, తుమ్మేటి సమ్మిరెడ్డి, ఎంపీపీ మమత, సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకటరెడ్డి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, పొనగంటి సోరంగం, వీరన్న, రాజయ్య, నరేష్, భాస్కర్, దయ్యాల శ్రీనివాస్, మేడిపల్లి రవీందర్ పాల్గొన్నారు. మా జమ్మికుంట టౌన్ మున్సిపల్ చైర్మన్ కానీ, మా జెడ్పీటీసీ కానీ, మా ఎంపీసీ కానీ, మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సమ్మన్న, మల్లన్న, మల్లన్న అందరూ కలిసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఇదే గడ్డ మీద, ఇదే గాంధీ చౌరస్తాలో 97 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి చరిత్ర ఈ గడ్డకున్నది. కాబట్టి ఇవాళ ఏదైతే పదవులు అనుభవిస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బత్తాసాలకి మీరు నిరసన తెలపాల్సింది ఉంటే మాకంటే ముందే. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఈ కేసీఆర్ చేపట్టే ఈరోజు కేంద్రంలో అనుభవించే మీ పదవులు కానీ, మన మాన్యులు బండి సంజయ్ గారు ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఏంటంటే, దానికి కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలనే ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులైనడు. ఏదైతే ఎంపీలుగా గెలిచినటువంటి తెలంగాణ ఎంపీలు ఉన్నారో, మీకు ఏమైనా మీకు ఈ తెలంగాణ రాష్ట్రం మీద బయటకు వచ్చి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుడు, ఏదో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర సీఎం మీద